తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకి పుంజుకుంటోంది. ఇప్పటికే అధికార పార్టీపై ప్రజల్లో చాలా వ్యతిరేకత నెలకొంది. అదే సమయంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అనే విశ్వాసం ప్రజల్లో పెరుగుతోంది. దీంతో పాటు అనేక కష్ట నష్టాలు కోర్చి తెలంగాణనిచ్చింది కాంగ్రెస్ పార్టీయే కావడం, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పరిచేస్తున్నదనే నమ్మకం, అలాగే దొరరహిత సామాజిక తెలంగాణ కాంగ్రెస్తోనే సాధ్యమని నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ నేతలు విజయం సాధించారు. దీంతో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పాలనలో సాధారణ జన జీవితాలు ఎంతో సౌకర్యంగా ఉంటాయనే సానుకూల దృక్పథం ప్రజల్లో ఉంది. ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకుని తెలంగాణలో రోజురోజుకి మరింతగా బలపడుతున్న కాంగ్రెస్ పార్టీకి మరింత అదనపు బలం చేకూర్చేందుకు పార్టీ హైకమాండ్ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కలను సాకారం చేసిన సోనియా గాంధీతో తెలంగాణలో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగే అవకాశం ఉందనేది పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఒక ఛాన్స్ ఇవ్వండి అని సోనియా గాంధీ ప్రజలను కోరడం ద్వారా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి మరింతగా గ్రాక్ పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో డెవలప్ చేయడంతో పాటు దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇప్పించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం సాధించుకున్నప్పటికీ కల్వకుంట్ల కుటుంబ పాలనతో అంధకారంలోకి వెళ్లిందని ప్రజలకు తెలియజెప్పి కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని సోనియా సభ ద్వారా సందేశాన్నిస్తే గెలుపు అవకాశాలకు తిరుగుండదని పార్టీ నాయకత్వం భావిస్తోంది. తెలంగాణను ఇచ్చిన సోనియా గాంధీని కలిసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు జీవం పోసి మీరే మా తెలంగాణ తల్లి అని కేసీఆర్ ధన్యవాదాలు చెప్పి రావడం తెలంగాణ ప్రజలకు తెలిసిందే. అలాంటి సోనియా గాంధీతో తెలంగాణను ఇచ్చింది మేమే, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో డెవలప్ చేసేది మేమే అని చెప్పించడం ద్వారా ప్రజల్లో మరింతగా పార్టీపై విశ్వాసం కలుగుతుందని అధిష్టానం సమాలోచనలు చేస్తోంది. ఇలాంటి సానుకూల పరిస్థితుల్లో సోనియా గాంధీతో ఓ భారీ బహిరంగ సభను నిర్వహించడం పార్టీ గెలుపు స్థాయిని మరో లెవెల్కి తీసుకువెళ్లడం ఖాయంగా తెలుస్తోంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.